శ్రీ ఆదిశక్తి తాంత్రిక మంత్రాలయ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. మీకు ఈ రోజున 4/13/22/31 తేదీల్లో జన్మించిన వారి యొక్క భవిష్యత్ కాలం, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ యొక్క జీవిత సంకల్పం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు ఈ రోజున తెలియజేస్తున్నాను. ఈ తేదీల్లో జన్మించిన వారికి మనశ్శాంతి అనేది చాలా ప్రశాంతతగా మనశ్శాంతిగా జీవించేటటువంటి అవకాశం వీళ్ళకి చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళకి పరుల నుంచి వాళ్ళ కుటుంబ ప్రయత్నాల కన్నా, వాళ్ళ కుటుంబస్తుల కన్నా పరుల నుంచి ఎక్కువగా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే స్వార్థంతో కూడినటువంటి బుద్ధి కూడా ఈ యొక్క తేదీల్లో జన్మించిన వారికి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి ఎక్కువగా తమకంటే ఎవరైతే ముందుగా నడుస్తున్నారో వాళ్ళకంటే మేము ఇంకా ముందుగా ప్రయత్నాలు, అంటే కొన్ని కొన్ని రంగాలలో, అంటే ఇప్పుడు నలుగురిలో మనకు సొసైటీలో కానీ, ఏదైనా ఒక సినీ రంగస్తులు అయితే సినీ రంగంలో కానీ, ఏదైనా ఒక వ్యవసాయ రంగం కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇలాగా ఏ విధంగా తనకు సంబంధించిన సహచరులు ముందుగా ఉండటం ఈ యొక్క తేదీలు జన్మించిన వారికి ఎక్కువగా ఇష్టం అనేది ఉండదు. ఎందుకంటే తమే ముందుగా పాములో ఉండాలి, ప్రతి 10 మందిలో మేమే నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఉండాలి అన్న స్వభావం ఉంటుంది. అదేవిధంగా ఈ తేదీలో జన్మించిన వారికి అదేవిధంగా కూడా ఉంటుందన్నమాట. ఈ తేదీలో జన్మించిన వారికి ఎక్కువగా వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం మాత్రం వీరికి ఉంటుంది. ఈ తేదీలో జన్మించిన వారికి వ్యాపార పరంగా పెట్టుబడుల్లో కూడా చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఆచి చూసి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయటం చాలా వరకు మంచిది. వీరికి ముఖ్యంగా తమ ఎదిగే ఎదుగుదలలో కూడా ఎంత సులభమైనటువంటి రూపంగా లక్ష్మి అనేది వారికి అందుతుందో అంత సులభంగానే ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి స్త్రీ పురుషుల మధ్య సంతోషం, ఆ యొక్క దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు. ఏదైనా వివాహం చేసుకోవడానికి ముందు ప్రేమించుకున్న వారు అయితే వారి యొక్క ప్రేమ కూడా విఫలమయ్యే అవకాశమే ఈ తేదీలో జన్మించే వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రేమించిన స్త్రీ వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం, తను నమ్మిన వాళ్ళ వల్ల నలుగురిలో కూడా అపనందల పడేటటువంటి అవకాశం ఈ తేదీలో జన్మించే వారికి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ తేదీలో జన్మించే వారికి ఆరోగ్యపరంగా కానీ, విద్యా విధాన పరంగా కానీ, చదువు పరంగా కానీ బాగానే ఉంటుంది. కానీ ఒక స్త్రీ పరంగానే ఈ తేదీలో జన్మించే వారికి మనశ్శాంతి అనేది ఉండదు. లక్ష్మి అనుకోకుండా అకాలంలో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తమ యొక్క తోటి స్నేహితులే వారికి శత్రువు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ స్త్రీ ఈ యొక్క తిథుల్లో జన్మించే వారికి ఉండే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ తిథుల్లో జన్మించేవారు ఒక భగవన్ సంకల్పం, నామస్మరణ చేసుకోవటం, పవిత్రమైనటువంటి మనసుతో ఉదయాన్నే ఏకూజామున సూర్య నమస్కారం చేసుకోవటం చాలా వరకు మంచిది. మీకు ఇంకా ఎటువంటి విలువైనటువంటి సమాచారం తెలియాలన్నా, ఇటువంటి ఇంకా మీరు ముఖ్యమైనటువంటి వీడియోలు తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి విషయాలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.